ని కిడ్నాప్ చేసిన నిందితులను మెడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ చేసే సమయంలో నిందితులు వాడిన ఓ కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను మెడ్చల్ డిసిపి వెల్లడించారు. 19th రోజు ఈ బాబు మణికంఠ అనే బాబుని కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఇమీడియట్ గా మేము ఆ రోజు మీటింగ్ లో ఉన్నాం, క్రైమ్ మీటింగ్ లో. సిపి గారి ఆదేశాల మేరకు మేమంతా ఇమీడియట్ రియాక్ట్ అయ్యాము. లక్కీగా అబ్బాయిని వితిన్ ఫోర్ అవర్స్ రెస్క్యూ అయింది. కానీ అప్పుడే మనకి అక్యూజ్డ్ దొరకలేదు. చాలా ట్రై చేసాము ఆ రోజంతా. సో వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అబ్బాయిని పట్టుకోవడం కోసం అక్యూజ్డ్ ఎవరు అన్నా తెలియడం లేదు. ఒక వాళ్ళు యూజ్ చేసిన సిమ్ కార్డ్ అవన్నీ టెక్నికల్ డేటా చేసాం, కానీ అది ఒక చోరీకి గురైన సిమ్ కార్డ్ అని తెలిసింది తర్వాత. సో దానివల్ల అక్కడే అది ఆ కేసు ముందుకు పోకుండా ఆగిపోయింది. సో మన ఇన్స్పెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో, తర్వాత ఈ క్రైమ్ ఎస్ఐ నాయుడు, విద్యాధర్ గణపతి, వీళ్ళందరూ కలిసి ఈ కేసుని క్రాక్ డౌన్ చేశారు. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి గెడ్డం నాగేంద్ర బాబు. ఇంకొక అక్యూజ్డ్ ఇద్దరిని కలిపేసి వీళ్ళు జోగి ప్రసాద్, నాగేంద్ర బాబు ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళిద్దరిని ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:00 వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చౌరస్తా దగ్గర చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంతకుముందే ఆ విక్టిమ్ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, డోరేమాన్ స్టిక్కర్ ఉంది, తర్వాత అంబులెన్స్కి దారి ఇవ్వండి అనేసి వెహికల్ మీద రాసింది, ఇండికా మీద అనేసి అబ్బాయి చెప్పడం జరిగింది. ఇట్లాంటి వెహికల్ ఈరోజు మార్నింగ్ 6:00 అక్కడ వెహికల్ చెకింగ్లో మన స్టాఫ్ గుర్తించారు. డౌట్ మీద తీసుకొచ్చి విచారిస్తే ఈ కిడ్నాప్ మేమే చేశామని వీళ్ళు ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర క్రైమ్ కి యూజ్ చేసిన సిమ్ కార్డు సీజ్ చేశాము, కార్ సీజ్ చేశాము, మనీ, తర్వాత మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు 5 క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినారు. డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ కిడ్నాప్ కంటే ముందు కూడా వీళ్ళు 4-5 మీద అటెంప్ట్ చేశారు. ఒకటి ఏంటంటే క్యాటరింగ్ బిజినెస్ ఉంది, రండి మాట్లాడదామని ఫోన్ చేసి పిలవడం. తర్వాత కొంతమందినేమో బిల్డింగ్ వర్క్ ఉంది, వచ్చి మాట్లాడదాం రండి అని పిలవడం. వచ్చాక వాళ్ళు ఏమైనా బలంగా కనిపించినా, 2-3 కలిసి వచ్చినా వాళ్ళ మీద ఏం చేయకుండా పంపించేస్తున్నారు. లేదు డౌట్ఫుల్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు కాబోలు, ఒకళ్ళ దగ్గర దోపిడీ చేశారు, ఒకటి మిగిలిన అటెంప్ట్ చేశారు. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి పడతారేమో, గుర్తుపడతారేమో అని డౌట్ వచ్చిన వాళ్ళని వదిలేశారు.